దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఎదుర ఆ రామాలయం దగ్గర వాడారు. అవునండి, వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉన్నారండి, ఉన్నారు. పాలకులు వచ్చి మా అమ్మ మా నాన్నగారు వాళ్ళది అక్కడ బాన్ అయింది. వచ్చి కొత్తగూడెం అగైన్ పలక్ నరసాపురం, దాని తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డి జర్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఎక్కడో ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు. పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేసే చాలానే ఉన్నాయి. అందులో పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే ఇంతకుముందు వీడియోస్లో చూసేసారు కదా. ఈరోజు అయితే మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒక వాయిస్ అయితే విన్నారు కదా వీడియో స్టార్టింగ్లో, ఆవిడ ఎవరో కాదు, సీతాకోకచిలుక సినిమాతో మనందరికీ పరిచయం అయిన ముచ్చెర్ల అరుణ గారు. ఆవిడ జ్ఞాపకాలు పాలకొల్లులోనే ఉన్నాయి. అవేంటో ఎక్కడో తెలుసుకోవాలంటే వీడియోని అయితే చూస్తూ లైక్ బటన్ కొట్టేయండి. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడున్న పాలకొల్లులో ఉన్న ఈ టెంపుల్ దగ్గర, ఇది పాలకొల్లులో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనుకుంటా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆనంద్ సాయి స్వీట్ హోమ్ వస్తుంది అంటున్నారు ఈ రోడ్ సైడ్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, అదేంటో ఒకసారి చూద్దాం. ఇది పాలకొల్లులోనే పెద్దది ఆనంద్ సాయి స్వీట్ హోమ్, అది ఎక్కడుందో కొంచెం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇదే పాలకొల్లులో ఉన్న ఆనంద్ సాయి స్వీట్ హోమ్. పెళ్ళిళ్ళకి ఇంకా ఫంక్షన్లకి అలాగే బర్త్డే పార్టీలు కేక్స్కి కూడా ఈ ఆనంద్ సాయి స్వీట్ హోమ్ అయితే పెట్టింది పేరు. పాలకొల్లులోనే అతిపెద్ద షాప్ ఇది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ముచ్చెర్ల అరుణ గారికి సంబంధించిన విషయాలు అయితే తెలుస్తాయని చెప్తున్నారు. ఒకసారి ఎవరైనా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఇక్కడ పాలకొల్లు వచ్చామండి. ముచ్చెర్ల అరుణ గారి హౌస్ అని చెప్పారు, ఎలా వెళ్ళాలండి వాళ్ళ ఇంటికి? ముచ్చెర్ల అరుణ గారు వాళ్ళది బుధవారం కలిసి దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఎదుర ఆ రామాలయం దగ్గర వాడారు. అవునండి, వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉన్నారండి, ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలండి అయితే లోపలికి. ఎప్పుడైనా వస్తుంటారండి ఆవిడ? ఏమైనా లేడీస్ తెలియదు, ఆయన బయటకు వస్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఒకటే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, పాలకొల్లులో ఉన్న బుధవారపు వారి వీధి అంట, అక్కడ నుంచి వెళ్ళాలంటున్నారు. ఇక్కడ బీవీఆర్ఎం స్కూల్ అయితే ఉంది, అక్కడ గర్ల్స్ హై స్కూల్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బుధవారపు వారి వీధి వస్తుంది, అక్కడ ముచ్చెర్ల అరుణ గారి జ్ఞాపకాలు అయితే ఉన్నాయంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. Thank you.
ఇక్కడ ముచ్చలన్న గారి హౌస్ అని చెప్పారు, మీకు ఏమైనా ఐడియా ఉందండి? అందులో చెప్పరా, గుడికాడ అడగండి అని చెప్పారు. ఓకే ఓకే అండి. అంటే ఆవిడ ఏమైనా రావడం అది మీకు ఏమైనా తెలుసా అండి? మనుషులు వస్తారు తప్ప పేర్లు అయి ఇక్కడ బుధవారపు వారి వీధిలో ఉన్న ఇక్కడ ముచ్చర్ల వారి వీధి. ఈ వీధి మొత్తం కూడా ముచ్చర్ల వారికి సంబంధించిన బిల్డింగ్సే ఉన్నాయి. ఇక్కడ ఈ వీధి మొత్తం అంతా కూడా వీళ్ళ వాళ్ళవేనంట. ఈ ఇంటి పేరు ముచ్చర్ల వారి ఇంటి పేరుతో ఉన్న హౌసెస్, ప్రతి బిల్డింగ్ కూడా ముచ్చర్ల వారికి సంబంధించిందేనంట. సో అలా ముచ్చర్ల అరుణ గారి వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకా ఆవిడ జ్ఞాపకాలు అయితే ఇక్కడ మన పాలకుల్లోనే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ మేడ 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 1905లో కట్టిన ఈ మేడ ముచ్చర్ల వారి మేడ, పాలకొల్లోనే అతిపెద్ద మేడగా చెప్పొచ్చు. సుమారు 118 సంవత్సరాలు అయితే అయి ఉండొచ్చు ఈ భవనం కట్టి. ఇప్పటికీ కూడా ఆ పాతకాల నాటి జ్ఞాపకాలను అయితే చాలా పదిలంగా చూసుకుంటున్నారు ఈ భవనంలో. ఇదే ముచ్చర్ల వారి మేడ, చాలా పెద్దగా ఉంది. అసలు ఇప్పటికీ ఆ స్తంభాలు అవి ఎక్కడ కూడా చెదరకుండా ఉన్నాయంటే వాళ్ళ మెయింటెనెన్స్కి చెప్పాలి. అసలు చూస్తున్నారు కదా, ఇప్పటికీ కూడా ఈనాటి కొత్త భవనంలో మెరిసిపోతూ ఉంది. ఇంకా ఈ వీధిలో ప్రతిదీ కూడా, ఈ ప్రతి భవనం కూడా ముచ్చర్ల వారి ఇంటి పేరు మీదనే ఉంటాయంట. విన్నారు కదా ఫ్రెండ్స్, పాలకొల్లో మన నటి ముచ్చర్ల అరుణ గారి జ్ఞాపకాలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిందైతే ఇక్కడ పాలకొల్లోనేనంట. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ ఆడి జర్నీ బ్లాగ్స్ డబ్బులు.